కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ కూలీ కార్మికుడు దామోదర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కూలీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ మల్లేశం కిందికి రాకపోవడంతో మనస్తాపన చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ పైనుండి వెంటనే కిందకి వచ్చి కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూలీ కార్మికుడు దామోదర్ బాలరాజ్ వెంకటరాజ్ మాట్లాడుతూ, ఆర్టీసీ చిన్నరాజు కార్గోలో కార్గో పార్సిల్ స్టార్ట్ అయిన తర్వాత మాపైన లేనిపోని ఆరోపణలు చేసి మమ్మలను విధుల నుండి తొలగించే విధంగా ప్రయత్నం చేశాడని, ఆర్టీసీ కూలీ కార్మికులను తీసివేయటం ఆర్టీసీ డ్రైవర్ రాజు కారణమని అన్నారు. కామారెడ్డి డిపో మేనేజర్ కంటే ఎక్కువ మాతో పనులు చేపిస్తున్నాడని అన్నారు. లేకుండే ఈ కార్గో అయినప్పటి నుంచి ఈ విధంగా దొంగతనాలు, బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోటోలు తీసుడు, ఇవి ఈ వస్తువు పోయింది, ఆ వస్తువు పోయింది, ఆ కారణం పోయింది, ఈ కారణం పోయింది అని మా పేరు నిందలెత్తు చిన్నరాజు, ఆ విధంగా చిన్నరాజు చెప్పడం, మా మీద బద్నామి ఎత్తడం, దొంగలు అని చెప్పడం, ఆ విధంగా కాంటాక్ట్ డిఎం దాకా పోవడం, డిఎంలో అర్థం అని చెప్పడం, కారణమేటి అర్థమైతలేదు. అందుగురించి మేము ఈ రోజు నాడు నిన్న వచ్చినాం ఏజెంట్ మన చిన్నరాజును కలిసినాం కానీ నాకు ఏది తెలియదు, డిఎం గారు కూడా తెలియదు. నేను ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోపోయి చిన్నరాజు మాట్లాడతాడు. అసలు నాకు కార్గో ఏజెంట్ ఎవరు అనేది కూడా నాకు మొత్తం తెలియదు. చిన్నరాజు మెయిన్ డిఎం దగ్గర పోతే మీ పని కాదు అంటే ఆయన కూడా అన్ననికి, ఆయన ఒక డ్రైవర్, మేము బస్సు అడు కూలీలం, మేము ఆ పుట్ట చెప్పుకొని బతుకున్నాం ఇక్కడ 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నాం మేము. ఈ విధంగా చేసినా గానీ మా మీద దొంగతనం చెప్పడం కారణం ఏంటిది? ఈ రేట్ చిన్నరాజు తీసుకుని పోసే కార్డు చెప్పించాడు డిఎం దగ్గర, ఐడెంటి కార్డు చెప్పి చిన్నరాజు 1500 రూపాయలు పోసే దగ్గర తీసుకున్నాడు. ఈ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు కూడా మీరు వీళ్ళు చిన్నరాజు డ్రైవర్ చిన్నరాజు అతను తొలగించాలి మొత్తానికి. కార్గోలో కూడా అవసరం లేదు, మరి ఈ రోజు నాడు డిఎం సార్ తో మాట్లాడంగా ఈ టైంకి వచ్చేసి డిఎం సార్ ఈ విధంగా మాట్లాడండి చెప్పిండు, అది నిజమా? మన టీఎస్ గవర్నమెంట్ ఆర్టీసీ కామారెడ్డి డిపో ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇక్కడ కూలీలము. ఇక్కడ మాకు గత సంవత్సరం నుండి ప్రైవేట్ పోయింది, ఇక్కడ పీసీసీ పోయింది. పీసీసీ వాళ్ళు మాకు కొండలరావుకు వచ్చింది. పీసీసీ వచ్చిన నుంచి మొత్తం మాకు కార్గో వాళ్ళు, ఎవరైతే పీసీసీ వాళ్ళు నడిపిస్తారో వాళ్ళు మాకు చాలా ఏజెంట్లు, మమ్మల్ని చాలా భయభ్రాంతులకు ఇబ్బందులకు, వాళ్ళు ఏమైనా డ్యామేజ్ అయిన ఐటమ్ వస్తే మేము దించము వాడిని దించిపించి మాకు డ్యామేజ్ చేసిరని చెప్పి మా పైన ఉల్టా జరిమానాలు తీసుకోవడము, మళ్ళా డ్యామేజ్ అయిన ఐటమ్ను కుప్పించి మా పైన దొంగతనాలు పెట్టడము ఇలా చేసి మమ్మల్ని 2 నెలల నుండి విధుల్లోకి తీసుకోలేరు. కాబట్టి మా పెద్ద మనిషి డిఎం సార్కు ఈరోజు వేడుకోవడం జరిగింది. అతను పెద్ద మనిషితో మమ్మల్ని అంగీకరించారు. దయచేసి ఎండి సజ్జన సార్ గారు కూడా చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి అన్యాయాలు అరికట్టండి సార్, కూలీలను ఇలా కాకుండా. దీనికి మొత్తం కారకుడు డ్రైవర్ చిన్నరాజు, మా పైన మొత్తం ఇలాంటి అబండాలు, ఇలాంటి వ్యతిరేకమైన చర్యలు, మాటలు మాట్లాడుకుంటూ ఏమనంటే నువ్వు తోపు నువ్వు ఎంత అని ఇలాంటి చివాట్లు పెట్టుకుంటూ
చెప్పుకుంటూ చేసుడు డ్రైవర్ చిన్న రాజు వల్ల మా వల్ల మేము ఈరోజు 2 నెలల నుంచి మేము ఇలా ఇబ్బందుల పాలైనాం సార్. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మేము కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కాబట్టి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము.